Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రం నుంచి ఏపీకి భారీ ప్యాకేజీ. కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీ ప్యాకేజీ ప్రకటించబోతోందా? పార్టీ వర్గాలు అయితే అవునని చెబుతున్నాయి. సీఎం జగన్ బుధవారం నరేంద్ర మోడీ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ప్యాకేజీ విషయం ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ప్యాకేజీకి సంబంధించి చర్చలు ఇప్పటికే 1-2 సార్లు జరిగాయని, ఇప్పుడు ఫైనల్ షేపుకు రాబోతోందని సమాచారం. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇవ్వలేదు సరికదా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటన అయితే చేశారు, కానీ ఆ ప్యాకేజీ ఏమిటన్నది బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి వచ్చిన నిధులేంటంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం ఏపీకి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులను ఇస్తుందే తప్ప అదనంగా ఇచ్చిందేమీ లేదు. పైగా న్యాయబద్ధంగా అందాల్సిన నిధులు కూడా పూర్తిగా రావడం లేదు. పోలవరం రీఎంబర్స్మెంట్, రెవెన్యూ లోటు తదితరాల కోసం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ కేంద్రంపై ఒత్తిడి పెడుతూనే ఉన్నారు. కారణాలు ఏవైనా ఒత్తిళ్లు ఫలించి పోయిన నెలలోనే పోలవరం బకాయిలు, రెవెన్యూ లోటు కలిపి 23,500 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇంకా రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే రీఎంబర్స్మెంట్లు, బకాయిలు కాకుండా ప్రత్యేక నిధులు ఇవ్వాలని మోడీపై జగన్ బాగా ఒత్తిడి పెడుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జగన్ అడిగిన ప్రత్యేక నిధులకు మోడీ సానుకూలంగా స్పందించారట. దీనిపై ఉన్నత స్థాయి వర్గాలు కసరత్తు కూడా పూర్తి చేశాయట. తాజా సమాచారం ప్రకారం పరిస్థితులన్నీ అనుకూలిస్తే భారీ ఎత్తున నిధుల విడుదలపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేస్తుందట. కారణం ఏమిటంటే నాండియా పార్టీలో జగన్ నమ్మకమైన మద్దతుదారుడిగా ఉండడమే. రాజ్యసభలో బిల్లులు పాస్ అవడంలో జగన్ అందించిన సహకారంతో పాటు మద్దతు ఇవ్వడానికి ఎలాంటి బేరాలు ఆడకపోవడమేనట. రాజ్యసభలో వైసీపీ తరఫున 9 మంది ఎంపీలు ఉన్నారు. టీడీపీ తరఫున ఎన్నికల 2 ఎంపీలు వచ్చే ఏడాది రిటైర్ అవుతున్నారు. ఆ 2 స్థానాలు కూడా తర్వాత వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. నమ్మకమైన మద్దతుదారుడు కాబట్టి జగన్ డిమాండ్లపై మోడీ సానుకూలంగా ఉన్నారట. మరి ఈ భేటీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.